హాయ్ ఫ్రెండ్స్, అస్సలాం అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాన్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మా హస్బెండ్కి అయితే బర్త్డే రోజు 12 o'clockకి ఇలా సింపుల్గా కేక్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేపించి కట్ చేశాను కదండి, ఆ వీడియో కూడా పెట్టాను, చూసేయండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి సండే స్పెషల్, మా హస్బెండ్ బర్త్డే, ఇంట్లో ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాం అనేది మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఈరోజు అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అది కాకుండా ఇంకా ఈరోజుతో లాస్ట్ 10 days దాకా చికెన్, మటన్, నాన్ వెజ్ ఐటమ్ ఏం తినకూడదు. ఇంకా మార్నింగ్ వచ్చేసి చపాతీ, చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా చికెన్ చపాతీ కాంబినేషన్ బాగుంటుంది కదా. ఇంకా అలాగ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి చపాతీ చికెన్ కర్రీతో అలా స్టార్ట్ చేశాము. టిఫిన్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి తలకాయ కూర ఉంటుంది కదండి, మెగ తలకాయ కూర, అది ఇక్కడ వచ్చేసి నార్మల్ రైస్ అయితే కుక్ చేశాను. ఎందుకంటే ఈ కర్రీలోకి నార్మల్ రైస్ ఉంటేనే బాగుంటుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ చపాతీ చేశాను కదా, అది చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నారు. మళ్ళీ ఇది ఏ రోజుదా అని డౌట్ పడతారని చెప్పేసి అలాగైతే చూపిస్తున్నానండి. ఇంకా తలకాయ కూర చూసారండి, ఇక్కడ మన సైడ్ అయినా ఇంట్లో అయినా కాల్చి వండుతాం కదా, అలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇదైతే కాలవలేదండి, నాకు ఎందుకో తినాలనిపించలేదు. ఇక్కడ వచ్చేసి భేజా అండి, ఇంకా శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో అయితే వేసుకున్నాను. ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. నేనైతే సింపుల్గా కుక్కర్లో అయితే చేస్తున్నానండి, మా నాన్న స్టైల్లో అయితే చేస్తున్నాను. మా నాన్న అయితే ఇట్లాగే చేస్తారు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ వాళ్ళు కుక్కర్లో వేయరు, నార్మల్ బౌల్లో అయితే చేస్తారండి. ఇంకా టేస్ట్గా అనిపించింది, అది కాల్చి చేస్తారు కదా అందుకని. ఇక్కడ వచ్చేసి ధనియాల పౌడర్ 1 tablespoon అయితే వేసుకున్నాను. ఇంకా స్పైసీ తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోవాలి. ఇందులో కారం కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి. ఇంకా టైం లేదని నేను కుక్కర్లో చేస్తున్నాను, నార్మల్ బౌల్లో చేస్తేనే ఈ కర్రీ టేస్ట్ ఉంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 tablespoon ఆయిల్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకుంటుంటే ఇదిగో ఇలా గుడ్లు అయితే వచ్చాయండి కన్ను. ఇంకా తీసి పక్కనైతే పెట్టేశాను, ఆల్రెడీ ఒకటైతే తీసాను, ఇది వచ్చేసి 2వది, ఇది కూడా తీసి పక్కన పెట్టేశాను. ఇలా కలుపుకొని 1-5 nimshalu అయితే పక్కన పెట్టేశానండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు ఇది ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి. ఇవైతే మసాలా కలిపి పెట్టేసుకున్నాం కదా, మటన్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని ఇలాగే నార్మల్ బౌల్లో వచ్చేసి ఇలాగే 5 nimshalu అయితే ఉడికించుకోవాలండి. నాకు టైం లేదని చెప్పేసి నేను ముందుగానే వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను, ఎక్కువైతే వేయలేదండి. ఇంకా కొన్ని 1/2 glass అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇంకా ఇక్కడైతే భేజా ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాను, కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా అండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి, అవి కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే వేసుకున్నాను, ఆ క్లిప్ వచ్చేసి మిస్ అయిపోయింది. కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్లో కలిసి ఎలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 rimmu కరివేపాకు అయితే వేసుకోవాలి, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఇంకా ఇలా 1 rimmu కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్స్లో కలిసి ఇలా కలుపుకోండి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్నది వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. భేజా అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి భేజాని అయితే వేసుకోవాలండి. భేజాని వేసుకొని మూత పెట్టేసుకొని అటు ఒక 5 nimshalu, ఇటు ఒక 5 nimshalu అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత భేజాని వచ్చేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి. మరీ ఎక్కువగా కలపకూడదండి, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. ఇంకా గుజ్జుగుజ్జుగా అయిపోయి ఆయిల్లో కలిసిపోయిద్దండి. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి, ఇలా వీడియోలో చూపించినట్టుగా. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను, కారం అయితే వేయలేదండి. ఇలా సింపుల్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోయిద్దండి. భేజా ఫ్రై అనేది చాలా ఇష్టం నాకైతే.
మీకు కూడా ఇష్టమని అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మటన్ అయితే రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా బేజా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా, నేనైతే ఓ ప్లేట్లో తీసుకొని ఇంకా వేడివేడిగా అక్కడే తినేస్తున్నాను. మా పిల్లలకి పెడితే నచ్చలేదండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. ఎగ్ తినండి ఎగ్ అది అన్నా కానీ వాళ్ళకి ఎమ్మటనే కనుక్కున్నారండి. ఇక్కడ చూసారా తలకాయ కూర అయితే చాలా బాగుందండి, కానీ కొంచెం కాల్చితేనే బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఇదైతే కాల్చకుండా తోలు తీసారు కదండి, అంత టేస్ట్గా అనిపించలేదు. ఇంకా కాల్చిందంటే ఇంకా బాగుంటుంది. ఇంకా లంచ్ అయితే అయిపోయిందండి, ఇంకా ఇక్కడైతే మూవీ చూసుకుంటా థమ్స్అప్ అయితే తాగుతున్నాము. ఇంకా మా పెదబాబుకి అయితే రేపు సైకిల్ టెస్ట్ అయితే ఉందండి, అందుకని చెప్పేసి తనకైతే హోంవర్క్ అయితే ఇచ్చారు, ఇంకా చూడకుండా రాస్తున్నాడు. థమ్స్అప్ తాగమంటే నాకు వద్దు, నేను ఫస్ట్ రాసుకోవాలి అంటున్నాడు. ఇంకా చిన్న బాబుకి అయితే కొన్ని యాక్టివిటీస్ అయితే ఇచ్చారండి, ఇంకా నేనైతే అవి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫింగర్స్ లాగైతే చేయాలి, ఈ ఫింగర్స్ లాగా చేసి ఓవెల్స్ ఉన్నాయి కదండి, అవి 5 ఓవెల్స్ 5 ఫింగర్స్ చేసి నేనైతే ఫొటోస్ అయితే పెడతానండి చేసిన తర్వాత పూర్తిగా అయితే వీడియో తీ. ఇంకా సండే రోజు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే వండుకొని తిని ఇలా అయితే గడిచిందండి. ఇదే అండి ఈరోజు వీడియో. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.